హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనం హానర్ 100కి సంబంధించిన అన్బాక్సింగ్ అలాగే పూర్తి స్పెసిఫికేషన్ గురించి అయితే మాట్లాడుకుందాం. మీకోసం నేను రిస్క్ చేసి మరీ అందరికన్నా ముందే అన్బాక్సింగ్ వీడియోస్ అయితే తీసుకురావడానికి ట్రై చేస్తున్నాను. ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం మాత్రమే వీడియోలు చేస్తున్నప్పటికీ కూడా ఎందుకో తెలీదు మన ఛానల్కి అయితే అంత పెద్దగా రీచ్ అయితే రావట్లేదు. ఇక లేట్ చేయకుండా మనం అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేద్దాం. మనకి బాక్స్ అయితే ఇక్కడ వైట్ కలర్లో ఉంది. బాక్స్ ఓపెన్ చేస్తే మొదటిగా మనకి మొబైలే ఉంది. ఇక మొబైల్ తీసి పక్కన పెట్టేస్తే ఒక బాక్స్ ఉంది, మరొక చిన్న బాక్స్. అందులో టీపీ కేస్, సిమ్ ఎజెక్ట్ టూల్, అలాగే కొంచెం పేపర్ వర్క్ కూడా ఉంది. ఇక ఈ బాక్స్ ఐటమ్ అంతా తీసి పక్కన పెట్టేస్తే కింద 100 వాట్ ఛార్జింగ్ అలాగే కేబుల్ కూడా ఇచ్చేసారు. ఇక హానర్ బ్రాండ్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే 2020 కన్నా ముందే వెళ్ళిపోయి ఇప్పుడు మళ్ళీ కమ్బ్యాక్ ఇచ్చింది. వీళ్ళ ఫస్ట్ మొబైల్ హానర్ 90 అయితే అనుకున్నంత రేంజ్లో సక్సెస్ అయితే పొందలేకపోయింది. ఈ మొబైల్ అయితే ఫ్యూచర్స్ పరంగా బాగుంది. మరి ఈ మొబైల్ ఇండియాకి ఎప్పుడు వస్తుందో మనం చూడాలి. ఇక ఈ మొబైల్ని ఇండియాకి కనుక ఫస్ట్గా తీసుకొచ్చి ఉంటే వాళ్ళు అనుకున్నంత సక్సెస్ వచ్చేదేమో మేబీ. అన్బాక్సింగ్ వీడియో వచ్చేసి నాది కాదండి, ఇది చైనాదండి. జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం మాత్రమే ఎంతో రిస్క్ చేసి మరీ ఈ వీడియో చేస్తున్నాను. నేను జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ అందరికన్నా ముందుగా ఇవ్వాలని మాత్రమే ట్రై చేస్తున్నాను. ఇక మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. చూసిన ప్రతి వీడియో కూడా ఖచ్చితంగా మీరు లైక్ చేయండి. మీ సలహాలు కూడా నాకు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ముందుగా ఈ మొబైల్కి సంబంధించిన డిజైన్ చూసుకున్నట్లయితే డిజైన్ అయితే కొత్తగా ఉంది. బ్యాక్ సైడ్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా కూడా ఉంది. ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసి 30,000 నుండి. బ్యాక్ డిజైన్ చూస్తే నాకు ఈ మొబైల్కి 30,000 పెడితే వర్తబుల్ అయితే అనిపించలేదు. డిజైన్ కొంచెం మార్చుంటే బాగుండేదని నాకు అనిపించింది. ఎవరి ఒపీనియన్ వాళ్ళది కదా, మరి ఈ డిజైన్ మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్లో చెప్పండి. బ్యాక్ ప్యానల్ వచ్చేసి గ్లాస్ ఫినిషింగ్తో వచ్చారు. ఇక సైడ్ ఫ్రేమ్ అంతా కూడా మెటల్ ఫినిషింగ్ ఇచ్చారు. పట్టుకోవడానికి మనకు ప్రీమియంగా ఉన్న బ్యాక్ సైడ్ కెమెరా డిజైన్ చూస్తే మాత్రం నాకు బడ్జెట్ మొబైల్ని చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఈ కెమెరా డిజైన్ వచ్చేసి సగం కొరిగేసిన చందమామ లాగా అయితే నాకు అనిపించింది. ఇక ఈ మొబైల్కి సంబంధించిన స్పెక్స్ అయితే బాగున్నాయి. 90 కన్నా నాకైతే ఈ మొబైల్ స్పెక్స్ అయితే ఇంకా కొంచెం పెంచారని అనిపించింది. 100 వర్షన్కి అలాగే 100 ప్రో వర్షన్కి రెండుకి అన్నీ అయితే ఒకే విధంగా ఉన్నప్పటికీ కెమెరా ఇంకా ప్రాసెసర్ మాత్రమే మారుతుంది. మన ఛానల్లో ఆల్రెడీ 100 ప్రోకి సంబంధించిన వీడియో ఉంది. ఎవరైనా చూడలేదు, మిస్ అయ్యాను అనుకునే వాళ్ళైతే అక్కడికి వెళ్ళి చూసేసేయండి. ఇక ఈ మొబైల్కి సంబంధించిన స్పెక్స్ చూసుకున్నట్లయితే 6.7 ఇంచెస్ కర్వ్డ్ ఓఎల్ఈడి డిస్ప్లే. ఇది వచ్చేసి 120Hz రిఫ్రెష్ షీటింగ్కి అయితే సపోర్ట్ చేస్తుంది. 1.5K రిజల్యూషన్తో వస్తుంది. 2600 నిట్స్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. గొరిల్లా 5 గ్లాస్ ప్రొటెక్షన్తో వస్తుంది. HDR10 కూడా ఉంటుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్తో వస్తుంది. అలాగే 1 బిలియన్ కలర్స్ సపోర్ట్ కూడా చేస్తుంది. డిస్ప్లే క్వాలిటీ అయితే బాగుంది. వీళ్ళు తీసుకొచ్చి ప్రతి మొబైల్లోనూ కర్వ్ డిస్ప్లేని వాడుతున్నారు. ఇంకా కొన్ని రోజులు పోతూ ఉంటే ఇక ఫ్లాట్ డిస్ప్లే మానేసి అందరూ కూడా కర్వ్డ్ డిస్ప్లేనే మొబైల్ తీసుకొస్తారేమో. ఇంకా 1 బిలియన్ కలర్స్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి మనకి ఏదైనా వీడియో చూసినప్పుడు కూడా బాగా అనిపిస్తుంది. అలాగే 2600 నిట్స్ బ్రైట్నెస్ కలిగి ఉంది కాబట్టి డైరెక్ట్ ఇండియాలోకి తీసుకెళ్ళినా కూడా మనకి ఫోన్ డిస్ప్లే అనేది క్లారిటీగా కనిపిస్తుంది. ప్రొవర్షన్లో కూడా సేమ్ ఇలాంటి డిస్ప్లేనే మనకు కనిపిస్తుంది. ఇంకా ప్రాసెసర్ విషయానికి వస్తే స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ అయితే వాడారు. ఇది వచ్చేసి 4 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. 2.63 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. LPDDR5 ర్యామ్ టెక్నాలజీతో వస్తుంది. UFS 3.1 మెమొరీ టెక్నాలజీతో వస్తుంది. ఇది వచ్చేసి Android 14తో వస్తుంది. MagicOS 7.2తో వస్తుంది. ఇంకా ఇందులో బేస్ వేరియంట్ వచ్చేసి 12GB 256GB అయితే రానుంది. ఇది చైనాది కదా, ఇండియాకి వచ్చేపటికి 8GB 128GB తీసుకొస్తారు బేస్ వేరియంట్గా. ప్రాసెసర్ గురించి చెప్పాలంటే ఇది మంచి ప్రాసెసరే. లాస్ట్ టైం వచ్చేసి స్నాప్డ్రాగన్ 7 Gen 1 అయితే ఇచ్చారు. అది కొంచెం ఓల్డ్ ప్రాసెసరే. కనీసమైనా స్నాప్డ్రాగన్ 7 Gen 2 ఇచ్చుంటే అట్లీస్ట్ గేమింగ్ కోసమైనా ఎవరైనా మొబైల్ తీసుకునే వాళ్ళేమో. సో లాస్ట్ టైం చేసిన తప్పులు తెలుసుకున్నారేమో. ఈసారి అయితే ప్రాసెసర్లో ఈ తప్పులు అయితే చేయలేదు వీళ్ళు. అప్డేట్స్ అనేవి మీకు అంత ఫాస్ట్గా ఏమీ ఉండవు. ఇక ఇండియాకి సంబంధించిన టీమ్ అనేది కూడా రెడీగా ఉందని ఏమీ చెప్పలేము. ఇక సర్వీస్ సెంటర్ విషయానికి వస్తే పర్లేదండి, మేజర్ సిటీస్లో కొంచెం అవైలబుల్గానే ఉన్నాయి.
ఇక కెమెరా విషయానికి వెళ్ళిపోతే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్తో అయితే వస్తుంది 50+12 MP. ఇక మెయిన్ కెమెరా 50 MP సోనీ ఐఎంఎక్స్ 906 సెన్సార్ అయితే వాడారు. ఇది మనకి ఓఎస్కి కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక మెయిన్ కెమెరాతోటి మనకి 4K 60fps వరకు అయితే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఇక ఫ్రంట్ వచ్చేసి సేమ్ 50 MP. ఇది వచ్చేసి మనకి 4K 30fps వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ప్రొవర్షన్లో వచ్చేప్పటికి మనకి ఫ్రంట్ కెమెరా డ్యూయల్ వర్షన్లో అయితే వస్తుంది. ఇక 100 ప్రొ వర్షన్లో ఫ్రంట్ వచ్చేసి మనకి డ్యూయల్ కెమెరా సెటప్తో అయితే వస్తుంది. ఇక హానర్ 100 విషయానికి వస్తే బ్యాక్ సైడ్ అయితే మంచి సెన్సారే వాడారు. మెయిన్ కెమెరా లాస్ట్ టైం పొరపాటు చేసినట్టుగా ఓఎస్ ఇవ్వకుండా అయితే ఉండలేదు, ఈసారి అయితే ఓఎస్ ఇచ్చేశారు. చాలామంది కూడా లాస్ట్ టైం వచ్చిన మొబైల్లో ఓఎస్ ఇవ్వలేదని చాలామంది చెప్పారు. అదైతే చాలా నెగిటివ్గా వెళ్ళింది. ఓఎస్ ఇవ్వకపోవడం వల్ల వీడియో తీసినప్పుడు మనం చాలా షేక్ అవుతుంది. అప్పుడు ఈ మొబైల్ కోసం మనం ఒక గింబెల్ కొనుక్కోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఈసారి అయితే వాళ్ళు ఆ తప్పును సరిదిద్దుకున్నారనే చెప్పుకోవాలి. ఇక సెకండరీ కెమెరా 12 MP అల్ట్రా వైడ్ సెన్సార్ అయితే వాడారు. దీని నుంచి కూడా మనకి డే అండ్ నైట్ టైంలో కూడా ఫొటోస్ అయితే బాగానే వస్తాయి. ఇక బ్యాటరీ విషయానికి వెళ్ళిపోతే 5000 mAh బ్యాటరీ 100W ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఇస్తున్నారు. జస్ట్ 25 మినిట్స్లోనే మనం బ్యాటరీ అయితే ఫుల్ చేసుకోవచ్చు. వేరియంట్ 12GB 256GB వచ్చేసి 29,600 కాగా హయ్యర్ వేరియంట్ 16GB 512GB వచ్చేసి 35,500 అయితే ఉండనుంది. ఇండియాకి వచ్చేప్పటికి 8GB 128GB 33,000 తీసుకొస్తారు. ఇండియాలో మనీ ఇన్ఫ్లేషన్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఇప్పుడిప్పుడే ఇండియాలో మొబైల్కి సంబంధించిన మ్యానుఫ్యాక్చర్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా కొన్ని రోజులు మనకి చైనా కన్నా తక్కువ బడ్జెట్లో మొబైల్స్ అయితే దొరకనున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ స్పెసిఫికేషన్స్కి ఈ మొబైల్ ప్రైస్ మీకు ఎలా అనిపించింది నా కమెంట్లో చెప్పండి. ఈ వీడియోకింత ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.